అందరికి నమస్కారం. పోయిన 22/9/2020 తేదీన మన వెంకటగిరి చెందిన కోట వెంకట ప్రమోద్ కుమార్ తల్లి ఢిల్లీ నాయుడు, వయసు 30 సంవత్సరాలు. ఇతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 383/2020 అనే సెక్షన్, 420 ఐపీసీ అండ్ సెక్షన్ 66D ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, అతని భార్య కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు, ఆమె కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే చేయాలని అభిలాష. అయితే ఇతడు అప్పుడు కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఇద్దరు కూడా ఇంట్లో ఉండటం జరుగుతుంది. అతడు ఆటో లైట్ డేటా కన్సల్టెన్సీ అని ఒక వెబ్సైట్ ద్వారా ఒక ప్రైవేట్ డేటా కన్సల్టెన్సీని కాంట్రాక్ట్ అవుతాడు. వాళ్ళు ఇతనికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తాము, వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు బల్క్గా వర్క్ ఇస్తాము, దానికి మీరు ఇంట్లో ఉంటే పోమంటుంటే కానీ మీకు ఇంత పర్ వాల్యూమ్స్కి ఇంత డబ్బులు పే చేస్తామంటే, మరి ఇతడు అంత చదువుకున్నాడు, భార్య సాఫ్ట్వేరు, ఇతడు సాఫ్ట్వేరు మీరు నమ్మరు. దరిదాపు వారికి సరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేవాళ్ళు నువ్వు, వాళ్ళు వర్క్ నీకు డబ్బులు ఇవ్వాలి, నువ్వు వాళ్ళు వర్క్ పంపిస్తారు, నువ్వు జాబ్ చార్ట్ మేరకు ఇంట్లో ఉద్యోగం చేసి ఆ వర్క్ ఏదైతే కంప్లీట్ చేసి పంపించిన తర్వాత నీవు చేసిన వర్క్కు ఎంత అనేది వాళ్ళు డబ్బులు పే చేయాలి. కానీ ఇక్కడ అలా విధంగా జరగలేదు. వాళ్ళు ఫస్ట్ నీకు కోర్స్ ఆఫ్ ప్రొఫెషన్లో వర్క్ పంపిస్తాము, దానికి ఫీజు ప్రాసెసింగ్ కోసం ఫీజు కావాలని చెప్పి ఇతన్ని మోసం చేసి దరిదాపు 30 లాక్స్ విడతల వారిగా 30 లాక్స్ వివిధ అకౌంట్ల ద్వారా ఇతని నుంచి చేయించుకోవడం జరుగుతుంది. అయితే అప్పటి నుంచి కరోనా రీత్యా టైం లేకపోవటం వల్ల మన నాగమల్లేశ్వరరావు మన రాష్ట్రంలోనే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, గతంలో సిఐడి చేశారు. ఈ సైబర్ క్రైమ్ మీద ఇటువంటి నేరస్తుల మీద మంచి అవగాహన ఉంది. మరొకసారి మీకు తెలుసు అతను చాలా ప్రొఫెషనల్గా ఉంటాడు, ఏ విషయం కూడా ఖచ్చితంగా ఉంటాడు. ఆ పట్టుబట్టి మరి మన అన్ని వివరాలు ఇన్ని రోజులు సేకరించి పట్టుబట్టి టీము తీసుకుని పోయి ముగ్గురు ముద్దాయిలను పట్టుకురావటం జరిగింది. అందులో కేయూర్ హరగోవింద బాయి, తర్వాత విజయ్ కుమార్, తర్వాత అజ్మల్ బాయి అనే ముగ్గురిని ప్రస్తుతానికి అరెస్ట్ చేశాము. వీళ్ళవి అక్కడ అరెస్ట్ చేసి అక్కడ వాళ్ళను అక్కడ కోర్టులో హాజరుపరిచి వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్సిట్ వారెంట్లు తీసుకొని రానుంది. ఇందులో ఉన్న మిగతా ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు. ఇందులో ఈ మోసపోయి వాళ్ళు కట్టించుకున్న డబ్బు కూడా రికవరీ చేయవలసి ఉంది. ఇవే కాదు, మరి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉంటూ ఆ వర్క్ నేచర్ తెలుస్తూ భార్య భర్త ఇద్దరు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా అయి ఉంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇట్లా వాళ్ళు చూశారు. ఇప్పుడు మీరు వాళ్ళ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్, కానీ వాళ్ళు ప్రొఫెషనల్స్, దీంట్లో ఇట్లా నేరాలు చేయడంలో ప్రొఫెషనల్స్. వాళ్ళ వలలో పడి 30 లక్షల రూపాయలు మరి వాళ్లకు పంపించడం అనేది అది ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు. మేము ఇదే కాదు, ఎలక్ట్రిక్ సైకిల్ మీకు వస్తూ ఉంది, మీకు బంపర్ ఆఫర్ వస్తూ ఉంది, మీకు లేకపోతే పొదుపు డబ్బు ఖాతా మీది బ్లాక్ అయింది, బ్లాక్ స్టేట్ బ్యాంక్ మీది ఖాతా బ్లాక్ చేస్తున్నాము, మీకు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది, ఆ ఓటీపీ నెంబర్ చెప్పండి. నాకు ఆవరేజ్గా ప్రతి వారానికి ఒక కేసు నాయుడుపేట కానీ గూడూరు కానీ ప్రతి వారం ఒక కేసు ఇట్లా ఈ సైబర్ క్రైమ్ నమోదవుతూ ఉంది. ఎప్పుడు నీకు ఉచితంగా డబ్బులు రావు, అది గుర్తుపెట్టుకోవాలి మీకు.